హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీ చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, వరల్డ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి. యాక్చువల్లీ ఇప్పటి వరకు మనం పంపించిన, అంటే ఆకాశంలోకి లేకపోతే అంతరిక్షంలోకి పంపించిన అత్యంత పవర్ఫుల్ టెలిస్కోప్లలో ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పేసుకోవచ్చు. సో చాలా రోజుల క్రితమే దీన్ని పంపించారు. అయితే ఇప్పుడు ఇది మొట్టమొదటి చిత్రాన్ని క్యాప్చర్ చేసి పంపించింది. యాక్చువల్లీ దీంతో మనము టైం మిషన్, అంటే వెనకాల మనకు ఏం గడిచింది అనేది కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. యాక్చువల్లీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యూజ్ చేసి డైనోసార్స్ ఉంటాయి చూసారా, సో అవి బతికిన కాలాన్ని కూడా మనం గమనించవచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు ఏ థిరి మీద బేస్ చేసుకొని ఈ టెలిస్కోప్ని డెవలప్ చేశారు అంటే, ఇప్పుడు మనం సూర్యుని చూస్తాం కదా, సూర్యుని చూసిన తర్వాత ఆ కాంతి అనేది మనకు పడడానికి, అంటే ఆ కాంతి సూర్యుని దగ్గర నుంచి ఆ కాంతి అనేది మన దగ్గర రావడానికి 8 నిమిషాలు పడతాయంట. అంటే మొత్తానికి మ్యాటర్ ఏంటి అంటే, మనం చూసే సూర్యుడు అనేది, మన కంటితో చూసే సూర్యుడు అనేది డైరెక్ట్ మనకు లైవ్ సూర్యుడు కాదు, ఒక 8 నిమిషాల తర్వాత ఉండే సూర్యుడు అన్నట్టు. అంటే ఇప్పుడు ఉన్న పలంగా మీకు సూర్యుడు అనేది మాయమైపోయాడు అనుకోండి, సో ఆ విషయం మీకు తెలవడానికి 8 నిమిషాలు పడతాయన్నట్టు. అప్పటి వరకు మనకు కనిపిస్తూనే ఉంటాడు. సో ఇదే కాన్సెప్ట్ తోటి ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని అయితే తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది మెల్లిమెల్లిగా ఫొటోస్ని క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేసింది. సో మనకి ఇప్పుడున్న టెలిస్కోప్స్తో పోల్చుకున్నట్టయితే కొన్ని లక్షల వేల రెట్లు దూరంలో ఉండే నక్షత్రాలను, గెలాక్సీలను ఇది క్యాప్చర్ చేసి పంపిస్తా అని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో మొత్తానికి మన పాస్ట్లో ఏం జరిగింది, మన భూమి ఎలా ఏర్పడింది, విశ్వం ఎలా ఏర్పడింది అనేది తెలుసుకోవడానికి ఇది మెయిన్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మరి ఇది ఎలాంటి ఫొటోస్ని ఇన్ ఫ్యూచర్ క్యాప్చర్ చేస్తుంది అనేది అయితే ఇక్కడ చూడాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్ గురించి. సో ఇప్పుడు మధ్యకాలంలో రోజు ఏదో ఒక న్యూస్లలో నిలుస్తూనే ఉంది కదా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ ట్విట్టర్కి సంబంధించిన షేర్స్, దాంతోపాటు ఎలన్ మస్క్కి సంబంధించిన కంపెనీ షేర్స్ అనేవి దారుణంగా అయితే డ్రాప్ అయ్యాయి. దానికి రీజన్ ఏంటి అంటే, వీళ్ళిద్దరు మధ్యలో ఉండే గొడవ అని చెప్పేసుకోవచ్చు. కొనా అని చెప్పేసి ఎలన్ మస్క్ చెప్పిన తర్వాత, మేము కోర్టుకు వెళ్తామని చెప్పేసి ట్విట్టర్ వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళ షేర్ ప్రైస్లలో భారీగా అయితే డ్రాప్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి శాంసంగ్ Z Fold 4, Z Flip 4. సో దీనికి సంబంధించిన రెండర్స్, తర్వాత స్పెసిఫికేషన్స్ అయితే కనిపించడం స్టార్ట్ అయిపోయాయి. జెడ్ ఫోల్డ్ 4 గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 8+Gen 1 ప్రాసెసర్ని అయితే యూస్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. 256GB స్టోరేజ్ తోటి 8GB ర్యామ్ వేరియంట్లలో అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. జెడ్ ఫ్లిప్ 4కి సంబంధించిన రెండర్స్ కూడా కనిపించేస్తున్నాయి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు దీని సెకండరీ డిస్ప్లే ఉంటుంది సార్, అది ప్రీవియస్ దాంతో పోల్చుకున్నట్టయితే కొంచెం పెద్దగా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. మరి వీటిని ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో అనేది అయితే చూడాల్సింది. దాంతోపాటే శాంసంగ్ వాళ్ళకి సంబంధించిన M13 డివైస్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చి వివో గురించి. వివో వాళ్ళ త్వరలోనే Vivo T1X అనే పేరుతో ఒక మొబైల్ని తీసుకొని రాబోతున్నారు. అయితే ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన Vivo T1తో పోల్చుకున్నట్టయితే మరి దీన్ని తక్కువ ప్రైస్లో తీసుకొస్తారా, ఎక్కువ ప్రైస్లో తీసుకొస్తారా చూడాలి. Vivo T1 అయితే చాలా బాగా క్లిక్ అయింది, మంచి స్పెసిఫికేషన్కి మంచి ఫీచర్స్తో అయితే వీళ్ళు మొబైల్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చి ఒప్పో గురించి. ఒప్పో వాళ్ళ త్వరలోనే Oppo Reno 8 సిరీస్ని తీసుకొని రాబోతున్నారా. మిడిటెక్ డెమన్సిటీ 1300 ప్రాసెసర్ని దీనిలో యూస్ చేస్తారట. దాంతోపాటు దీనిలో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. 50% బ్యాటరీని మొత్తం 11 మినిట్స్లోనే ఛార్జ్ చేసేస్తారట. సో మరి ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒప్పో గురించి, నెక్స్ట్ OnePlus గురించి. ఇవి రెండింటిని కంపెనీస్ని బ్యాన్ చేసేసారు, మన ఇండియాలో కాదు జర్మనీలో. యాక్చువల్లీ వీళ్ళు చేసిన పని ఏంటి అంటే, నోకియాకి సంబంధించిన కొన్ని పేటెంట్ టెక్నాలజీస్ని వీళ్ళు వాళ్ళ పర్మిషన్ లేకుండానే యూజ్ చేసిన కారణంగా నోకియా వాళ్ళు జర్మనీలో వీళ్ళ మీద కేసు వేశారు, ఒప్పో వాళ్ళ మీద, OnePlus వాళ్ళ మీద. సో దానికి గాను అక్కడి గవర్నమెంట్ ఈ ఒప్పో OnePlus మొబైల్స్ మీద బ్యాన్ విధించినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఒప్పో OnePlus వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, మేము దీని గురించి ఫైట్ చేస్తామని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అసూస్ గురించి. అసూస్ వాళ్ళు కూడా అసూస్ Zenfone 9 అనే పేరుతో ఒక మొబైల్ని తీసుకొని రాబోతున్నారు. యాక్చువల్లీ మన ఇండియాలో Zenfone అనే వర్డ్ లేకుండానే ఈ మొబైల్ని తీసుకొని రావాల్సి ఉంటుంది, ఎందుకంటే అది వేరే కంపెనీకి సంబంధించిన మార్క్ కదా, ట్రేడ్ మార్క్ కదా. సో మరి అసూస్ వాళ్ళు మన ఇండియాలో మొబైల్స్ లాంచ్ చేసి, అంటే గేమింగ్ మొబైల్స్ కాకుండా నార్మల్ మొబైల్స్ లాంచ్ చేసి చాలా ఎక్కువ కాలం అయిపోయింది. సో మరి వీళ్ళు ఈ మొబైల్ని తీసుకొస్తారా ఇండియాలోకి లేదా అనేది అయితే చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫేక్ వాట్సాప్ గురించి. యాక్చువల్లీ హే వాట్సాప్ అనే పేరుతోటి ఒక యాప్ అనేది ఇంటర్నెట్లో తెగ వైరల్ అయిపోతుంది. ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు, ఇంకా చాలా సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఈ యాప్ గురించి అయితే తెగ వార్న్ చేస్తున్నారు. సో ఈ వాట్సాప్ని అయితే మీరు వాడకండి. ఒకవేళ మీరు వాడినట్టయితే మీ డేటా మొత్తం ప్రమాదంలో పడ్డట్టే కాబట్టి ఓన్లీ అఫీషియల్కి సంబంధించి, ఓన్లీ ప్లేస్టోర్ నుంచి దొరికే వాట్సాప్ అయినా, వాట్సాప్ బిజినెస్ అయినా వీటిని మాత్రమే యూజ్ చేయండి. ఈ ఆల్టర్నేటివ్ లేదా ఇటువంటి మాడ్ వాట్సాప్ని యూజ్ చేయకండి అని చెప్పేసి అయితే గవర్నమెంట్ వాళ్ళు హెచ్చరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కార్స్ గురించి. ఇప్పటివరకు కార్ స్పీడ్ గురించి మాట్లాడితే, అత్యధికంగా వేగంగా నడిచే కార్ గురించి మాట్లాడితే 450 కిలోమీటర్స్ పర్ అవర్ నడిచే కార్ ఒకటి ఉంది కదా. అయితే ఇది ఓన్లీ ట్రాక్స్ కోసం మాత్రమే డిజైన్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కొన్ని కొన్ని కార్స్ అనేవి అత్యంత వేగంతో నడిచే కార్స్ అనేవి నార్మల్ రోడ్ల పైన కూడా అమ్ముడైపోతున్నాయి కదా. అయితే దీన్ని ఉద్దేశించి యూరోపియన్ వాళ్ళు యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి
2024లో లాంచ్ అయ్యే కార్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇంటెలిజెంట్ స్పీడ్ సెన్సార్ అని చెప్పేసి ఒక సెన్సార్ని అమర్చబోతున్నట్టయితే తెలుస్తుంది. అంటే ఎక్కువ స్పీడ్ వెళ్లకుండా ఉండడానికి, అంటే ఇప్పుడు ఇప్పటివరకు దొరికే కార్లు ఏవైతే ఉంటాయి అంటే అత్యధిక వేగంతో నడిచే కార్స్ ఏవైతే ఉంటాయో అలానే ఉంటాయి, కాకపోతే కొత్త కార్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ సెన్సార్ ఉంటుంది. సో దీని కారణంగా మనం అత్యంత వేగంగా అంటే మన ప్రాణాలకు ప్రమాదం కలుగుద్ది, లేకపోతే ఎదుటి వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం కలుగుద్ది అని అనిపించినప్పుడు ఈ సెన్సార్ అనేది పనిచేస్తా అన్నట్టు. సో మరి ఇటువంటి సెన్సార్తో కూడిన కార్స్ అయితే మార్కెట్లోకి రాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చి చైనా గురించి, చైనా వాళ్ళు ఇంకో కొత్త రకమైన టెక్నాలజీ మీద అయితే వర్క్ చేస్తున్నారు. సో మైండ్ కంట్రోలింగ్ టెక్నాలజీ అన్నట్టు. సో దీనికి బయోటెక్నాలజీ అని అయితే వీళ్ళు పేరు పెట్టడం జరిగింది. సో యుద్ధాలు జరిగేటప్పుడు వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే టెక్నాలజీ అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది అయితే చూడాల్సింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నథింగ్ ఫోన్ గురించి. సో 8:00 ఇవాళ రోజు ఇది లాంచ్ అవ్వబోతుంది. 8:30 అయితే దీన్ని లాంచ్ చేస్తారు ఇవాళ రోజు. సో మరి ఆల్రెడీ నేను కూడా ఒక 2000 కట్టాను. మరి ఈ మొబైల్ని కొనడానికి అయితే ట్రై చేస్తాను, దొరుకుతుందో లేదో చూడాలి. సో మరి దాంతోపాటే మీలో ఎంతమంది ఈ మొబైల్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. సో మరి దీని ప్రైస్ ఏముంటుంది అనేది మీరు గెస్ చేస్తున్నారు కింద కామెంట్లో రాయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.